aquele top. The function kosam vachina TV lo vikshistunna prati okariki abhimanulki aadapaduchuliki peddalaki ee auditorium lo unna atithuliki peddalaki aadapaduchuliki na gundal naaku gundi chappulina na abhimanulki ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు బండ్ల గణేష్లాగా మనం మాట్లాడలేము కదా. పొలిటికల్ సభలు అయితే మాట్లాడచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడబోతున్నారు కష్టంగా. నాకు 3 సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అన్న భావన నాకు కలగలేదు. ఎప్పుడు నేను నా గుండె నా మనస్సు మన దేశం కోసం మీకోసం కొట్టుకుంటే తప్ప ఏ పని చేసినా, ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం రాసుకున్నా మన సమాజం కోసం మన దేశం కోసం ఉంటుంది. కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, నా కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరు ఇంటుంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. నాకు దిల్రాజ్ గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఎప్పుడు నేను కళలు కనేవాళ్ళని నేను చాలా ఇష్టపడతాను. నేను ఏదైనా సరే ఒక కళ కనాలి, ఇది నేను సాధిస్తాను, ఈ స్థాయికి వెళ్తాను. అది శేషేంద్ర గారు చెప్పినట్టుగా కళలు కను కళలు కను కళలు కను, నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న పాదాలని ఖండించే వరకు కళలు కను. అలా ఎన్నో కళలు కన్నారు ఆయన, ఎన్నో సమయం నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమా చేయకూడదు అనుకోలేదు, చేయాలనుకోలేదు. ఎప్పుడు మా ఇద్దరికి కలయిక ఎప్పుడు జరగలేదు, కానీ ఈరోజు ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి ఒక అద్భుత నిర్మాతను ఇంకా ముందుగానే చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. కానీ మనం మనస్ఫూర్తిగా చెప్తాం, మనస్ఫూర్తిగా చెప్తాం. కాకపోతే నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేను, నా కోసం సినిమాలు చేయండి ఆలోచించండి నేను ఎవరిని అడగలేను, యాచించలేను. అది నా దురదృష్టం, అడగలేను. అలాగే ఇందాక వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ నేను ఒక టైలర్ కొడుకుని నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది, తను వింటుంటే ఒకటే మాట అనిపించింది. నా తండ్రి ఒక కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు అని సమానం. డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించిన వ్యక్తిని. కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది కాదు, స్వశక్తితోటి తను సంపాదించుకుంది ఈరోజు నీ స్థానం. ఎవరిచ్చేది కాదు, వారి తల్లిదండ్రుల కష్టం, వారి పుణ్యం, వారి కుటుంబ సభ్యుల శ్రమ, తోడ్పాటు, ఆయన మేధాశక్తి, ఆయన మేధస్సు, ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరో ఒక పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇంకొకళ్ళు ఎవరిస్తున్న వచ్చేది కాదు. స్వశక్తితో సంపాదించుకుంది ఈ రోజున ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు ఈ రోజున, ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించిన నేను అదృష్టంగా భావిస్తున్నాను.